ശ്രീ ഗുരുഭ്യോ നമഃ. ശുഭം വ്യാധവും. ജനുവരി മാസം മേഷരാശി വാർക്ക് ഏ വിധം ഉണ്ടെങ്കിൽ അനു വിഷയം വിശേഷം ജനുവരി നെലോ അത് ജനുവരി 2018 കൊത്ത സംവത്സരം ആരംഭമോത്തുന്നത് മേഷരാശി വാർക്ക് എല്ലാ ഉണ്ട്. മേഷരാശിലോ അശ്വിനി ഭരണി കൃതി മൊത്തം പോതാം വാർക്ക് കൊഞ്ചം കീർത്തി പ്രതിഷ്ഠലോ ഭംഗപരേട്ട് ഉണ്ടെങ്കിൽ അതേ വിധം കലഹാലു കൊണ്ട് ജരുതായി. സ്ഥാന മാർപ്പ് സ്ഥല മാർപ്പ് ജരുകേ അവകാശം ഉണ്ടെങ്കിൽ చిన్న చిన్న కలహాలు జరుగుతుంటాయి. అది వివాహమైన వాళ్ళకి వివాహ వ్యవస్థలో కలహం, అదేవిధంగా ఉద్యోగంలో పనిచేస్తున్నప్పుడు ఉద్యోగంలో అధికారులతో కలహాలు, ప్రతినిధులతో కలహాలు, కొంచెం కలహపూర్వకంగా ఉండడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. స్థాన చలనము, స్థల మార్పు, స్థాన మార్పు అనేది జరిగే అవకాశం కూడా మనకు కనబడుతుంది. అంటే చేసే పనుల్లో మార్పులు, ముందే సీట్లను పక్కకి జరగడం, పొజిషన్స్ మారడం, ఇవన్నీ జరిగే అవకాశం ఉంటుంది. శత్రు మూలకంగా కొన్ని భయాందోళనకరమైన స్థితి ఏర్పడే అవకాశం ఉంది శత్రువుల ద్వారా. ఈ మేష రాశి వారికి శత్రువు ఉన్నవాడు దూరంగానే ఉంటాడు, కానీ భయం మాత్రం దగ్గరగా ఉండేటట్టుగా జరుగుతుంది. వాడు చేసినా చేయకపోయినా మనకు ఆందోళన అయితే ఉంటుంది. మేషరాశి వారికి నెలలో చాలా బాగా ఎక్కువగాను. దీనికి తోడు కార్య విలంబం, అంటే ఒక కార్యం మొదలు పెట్టితే ఆ కార్యం ఎప్పుడు ఎండవుతుందో మనం తెలియని పరిస్థితుల్లో మనం జరుగుతుంది. ఒక శుభకార్యానికి సంబంధించి మాటలు మాట్లాడినా, అంటే ఇది ఒక శూన్యవాసం కాబట్టి అటువంటి కార్యాలు ఎవరు చేయకపోయినప్పటికీ కూడా దానికి సంబంధించిన ప్రయత్నాలు ఏం చేసినా కూడా అది ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా మనం తెలియని పరిస్థితిలో ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి, కన్స్ట్రక్షన్స్లో ఉన్న వాళ్ళకి, వీళ్ళందరికీ కూడా 18వ తారీఖు తర్వాత కొన్ని శుభ సూచనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి, హీరోలకి, హీరోయిన్లకి, అదేవిధంగా కళారంగంలో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ నెల 10వ తారీఖు నుండి కొన్ని మార్పులు వచ్చే అవకాశం ఉంది. జనవరి 10వ తారీఖు నుండి ఆర్థికంగా కొంత బలం పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ఇది కాకుండా శరీరానికి సంబంధించిన వరకు కొంత అనారోగ్యం కూడా కలిగే అవకాశం ఉందని కనబడుతుంది. ఇది ఇలా ఉంటుంది కదా, కొంతవరకు రుణ బాధలు ఏవైతే ఉన్నాయో అది బయటపడడం, దానివల్ల మానసిక ఒత్తిడి పడే అవకాశం కనబడుతుంది. మేషరాశి వారి ఈ నెలలో చేయవలసిన ప్రత్యేక పనుల్లో భాగంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ప్రత్యేక ఆరాధన చేసుకుంటూ, అభిషేకం చేసుకుంటూ, అభిషేక తీర్థాన్ని తీసుకోవడం ప్రయత్నం చేయగలిగితే సత్ఫలితాలు మాకు ఎలా ఉన్నప్పటికీ కష్టం వచ్చినా అది అధిగమించి యోగ మార్గంలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏదైనప్పటికీ రాజ్య మార్గంలో రాజ్యోగం పొందాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయాలి కదా, సత్ఫలితాలు ఉంటాయని చెప్పగలుగుతాం. శుభం వ్యాధులు.